మంత్రి హరీష్ రావు సమక్షంలో బీజేపీ పార్టీ నాయకులు భారీగా టిఆర్ఎస్ పార్టీలో చేరారు. బీజేపీ వైస్ ఎంపీపీ మున్నూరు రామచంద్రము మంత్రి హరీష్ రావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అద్భుతమైన విజయం సాధించిందన్నారు. రేపు జరిగే దుబ్బాక ఉప ఎన్నికల్లో ఇదే తరహా ఫలితాలు ఉంటాయన్నారు. వీళ్ళ ఈ విపరీత చేష్టలను ప్రజలు అసహించుకుంటున్నారు. వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు గాని వీళ్ళు చెప్తున్నటువంటి విషయాలను ప్రజలు తిరస్కరిస్తున్నారు, అసహించుకుంటున్నారు అనడానికి రెండు ఫలితాలు కనబడ్డాయి కదా. నిన్న కొద్ది రోజుల క్రితమే హుజూర్ నగర్ వచ్చింది, ఇవాళ నిజామాబాద్ వచ్చింది. ఖచ్చితంగా రేపు దుబ్బాకలు అదే అవుతుంది, ఎల్లుండి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా అదే జరుగుతుంది. సో కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు వీళ్ళ యొక్క గ్లోబల్స్ ప్రచారాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేకుండా మనం చక్కగా ప్రజల దగ్గరికి వెళ్దాం, గడప గడపకు వెళ్ళండి, గుండె గుండెను తట్టండి, పార్టీ మన ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలను ప్రజలకు వివరించండి, ప్రజల మద్దతును కూడగట్టండి. మనం వచ్చే 20 రోజులు అందరు కార్యకర్తలు కూడా దయచేసి ఎవరి గ్రామాల్లో వాళ్ళు ఉండి ప్రజలను మనం పెద్ద ఎత్తున మనం చేసిన కార్యక్రమాలు వివరించి మనం మంచి మెజార్టీతో గెలిచే విధంగా పోదాం. మనకు ఆర్భాటాలు హంగులు అవసరం లేదు. మనకు ప్రజలు మన వైపు ఉన్నారు, ప్రజలు మన పనితనాన్ని గుర్తించారు, ప్రజలు టిఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన కావాలని కేసీఆర్ పరిపాలన కావాలని కోరుకుంటున్నారు. కనుక నేను శ్రేణులందరినీ కూడా కోరేది, మనం చూసినాం కదా ఇవాళనే ఫలితం కూడా వచ్చింది నిజామాబాద్, ఎంత ఏకపక్షమైన ఫలితం ఉంది. సో మనము ఊర్లలో ఉండండి, ఆర్భాటాలు హంగులు మనకు హంగామాలు వీళ్ళలాగా సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారాలు మనకు అక్కర్లేదు. మీరు చక్కగా గ్రామాల్లో ఉండండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి, ఇల్లు వెళ్ళండి, గుండె గుండెని టచ్ చేయండి, బాయిల కాడికి పోండి, బోర్ల కాడికి పోండి, వ్యవసాయం చేసే రైతుల పొలాలు